JJ. Happy birthday, JJ. Happy birthday, JJ. Happy birthday, JJ. Yay! Yay! బర్త్డే సెలబ్రేషన్ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్. ఇవాళే మా పిల్లల బర్త్డే 21 సెప్టెంబర్. మీరంతా మా పిల్లల్ని చూస్తూ వీడియోస్ని లైక్ చేస్తున్నందుకై చాలా థ్యాంక్స్. ఇప్పుడు దాకా అయితే పిల్లల బర్త్డే ఒక్కళ్ళమే సెలబ్రేట్ చేసుకోవాలి అలా అనిపించింది, కానీ ఈ వీడియో షేర్ చేస్తుంటే మీతో మీ అందరితో కలిపి కలిసి ఈ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ని మా పిల్లలకి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇవాళ వీడియోలో అయితే బర్త్డే ఎలా జరిగింది, ఆ రోజు మేమేం చేసాము అని మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇవేమీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ నేను బర్త్డే రోజు పిల్లల కోసం చేసిన డెకరేషన్తో స్టార్ట్ చేస్తాను. ఈ బర్త్డే కోసం నేను మొత్తం 3 టైప్ ఆఫ్ డెకరేషన్స్ చేశాను. అన్నీ సింపుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ డెకరేషన్సే. నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను. మా మెయిన్ డెకరేషన్ వచ్చేసి బెలూన్ గార్లాండ్ ఆర్చ్. ఈ బెలూన్ గార్లాండ్ ఆర్చ్ దగ్గరే మేము పిల్లలతో కేక్ కట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాము. ఈ బెలూన్ ఆర్చ్ చేయడం చాలా సింపుల్. మేము ఒక ఎయిర్ పంప్ తీసుకొని బెలూన్స్ అన్నిటినీ బ్లో చేసాం. బ్లో చేసిన బెలూన్స్ అన్నిటినీ బెలూన్ ఆర్చ్ స్ట్రిప్లో ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేస్తూ వచ్చాం. అడిషనల్ బెలూన్స్ వచ్చేసి గ్లూతో స్టిక్ చేశాం. నేను పర్చేస్ చేసిన ఈ బెలూన్స్ ప్యాక్లోనే బెలూన్ ఆర్చ్ స్ట్రిప్, గ్లూ డాట్స్, ఇంకా బెలూన్ టైయింగ్ టూల్ అండ్ డెకరేటివ్ రిబ్బన్ కూడా వచ్చాయి. చాలా ఈజీగా బెలూన్ గార్లాండ్ రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మా హస్బెండ్ దీన్ని వాల్కి ఆర్చ్ షేప్లో స్టిక్ చేశారు. సో ఫస్ట్ డెకరేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పిల్లల కోసం ఒక చైర్ని స్పెషల్గా డెకరేట్ చేద్దాం అనుకున్నాను. ఉత్త చైర్ డెకరేషనే కాకుండా ఆ చైర్ చుట్టూ కూడా స్పెషల్గా ఉండాలని క్యానపీతో ఇలా అరేంజ్ చేశాను. దీనికి నేను ముద్దుగా త్రోన్ అని పేరు పెట్టుకున్నాను. ఈ క్యానపీ చుట్టూ ఈక్వల్ డిస్టెన్స్లో 2 గార్లాండ్స్ని మొత్తం టై చేసేసాను. దీన్ని నేను ఇంట్లో ఉన్న కర్టెన్ రాడ్కి హ్యాంగ్ చేశాను. తర్వాత వీటికి లైటింగ్స్ పెట్టి డెకరేట్ చేశాను. లైటింగ్స్ ఇంట్లో ఉంటే ప్రతి అకేషన్కి ఎంతగానో యూజ్ అవుతాయి. నేను ఎప్పుడూ లైటింగ్స్ని నా దగ్గర మెయింటైన్ చేస్తాను. డెకరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లైట్స్ ఆన్ చేసుకొని జస్ట్ ఆ చైర్లో కూర్చున్నాను. ట్రస్ట్ మీ, మీరు నమ్ముతారో లేదో కానీ ఎంత రిలాక్సింగ్గా అనిపించిందంటే ఒక స్ట్రెస్ బస్టర్లా అనిపించింది నాకు ఆ డెకరేషన్. మా పాపకు కూడా ఈ చైర్ చాలా నచ్చింది. ఐ థింక్ గర్ల్స్కి ఇలాంటివంటే చాలా ఇష్టం అనుకుంటా. ఈ వీడియో ఎడిటింగ్ కూడా నేను ఈ చైర్లో కూర్చొని చేస్తున్నాను. మీకు కానీ వీలైతే తప్పకుండా ఈ డెకరేషన్ ట్రై చేయండి. అండ్ మీ ఫీలింగ్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి బాబు కోసం కేక్ స్మాష్కి చేసిన ఈ డెకరేషన్. ఇది బాబుకి ఫస్ట్ బర్త్డే కాబట్టి బాబుకంటూ కొన్ని సపరేట్గా మెమరీస్ ఉండాలి బర్త్డే రోజు అని నేను ఇలా ప్లాన్ చేశాను. ఈ డెకరేషన్లో నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి ఈ లెటర్ ఎల్. ఈ లెటర్ నేను చేస్తుండే కొద్దీ నాకు కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంప్రొవైజ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఫైనలీ ఐ లవ్డ్ ద రిజల్ట్. ఈ ఎల్ లెటర్ కంప్లీట్ అవ్వగానే మిగతా నేమ్ కూడా ఈ లెటర్లోనే ఉండేలాగా డిజైన్ చేద్దాం అనిపించింది. అండ్ అది కొంచెం హైలైట్ అవ్వాలి అని నెక్స్ట్ స్టెప్లో అనిపించింది. సో నేను 2-సైడెడ్ టేప్ని 2 లేయర్స్గా పెట్టి దాని మీద ఐఏఎం అనే లెటర్స్ని స్టిక్ చేశాను. నేను అనుకున్న విధంగానే నేమ్ రెడీ అయిపోయిన తర్వాత బ్యాటరీ ఆపరేటెడ్ స్ట్రింగ్ లైట్స్ తీసుకొని ఆ ఎల్ లెటర్ చుట్టూ డెకరేట్ చేశాను. ఆ తర్వాత ఫేస్ లాగా డెకరేట్ చేద్దామనిపించింది. ఇక నా దగ్గరున్న వండర్ఫుల్ కిట్ ఉంది కదా, అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా, దాన్ని యూస్ చేసి ఇలా ఫేస్ లాగా డెకరేట్ చేశాను. ఫైనలీ డెకరేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది.
హాల్లో ఉండే చిన్న స్పేస్లోనే ఏ డెకరేషన్ కూడా ఓవర్లాప్ అవ్వకుండా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా పిల్లల నేమ్స్ వచ్చేసి గ్లిటర్ గ్లూతో కార్డ్బోర్డ్ పైన ఇలా రాశాను. పాప పేరు వచ్చేసి జోయానా సూజన్ అండ్ బాబు పేరు లియం జార్జ్. వాళ్ళకి ఈ నేమ్స్ ఎలా పెట్టామో మీతో చెప్తూ వర్క్ చేస్తాను. ఫస్ట్ టైం నేను ఇలా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు ఆ ఫీలింగ్కి మాటలే ఉండవు. ప్రతి మదర్కి తెలుసు అది ఎంత స్పెషల్ ఫీలింగ్ అనేది. దేవుడికి నా గ్రాటిట్యూడ్ని నాకు పుట్టబోయే పిల్లల నేమ్ ద్వారా తెలియజేయాలనుకున్నాను. ఇక నేను స్టార్టింగ్ నుంచి గాడ్ ఈజ్ గ్రేషియస్ అనే మీనింగ్ ఉండే నేమ్స్ కోసం వెతుకుతూ ఉండేదాన్ని. అప్పుడు నేను నేమ్స్ కోసం వెతుకుతుంటే మా అక్క నాకు ఈ నేమ్ సజెస్ట్ చేసింది, జోయానా అని పెట్టచ్చు కదా, జాన్ అండ్ స్వర్ణ అని కూడా కలిసి వస్తుంది అని చెప్పి. సో నేను అనుకునే మీనింగ్, ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్గా మా ఇద్దరి నేమ్స్ కలిసి రావడం కూడా నాకు నచ్చి ఆ పేరు ఇంకా ఇద్దరం సెలెక్ట్ చేసుకున్నాం పాప కోసం. ఇంకా బాబు నేమ్ వచ్చేసి మా మామయ్య గారు ఇంకా మా పెద్ద బావ గారి మెమరీగా పెట్టుకున్నాం. మీ పిల్లల నేమ్స్కి కూడా ఏదైనా స్టోరీ ఉందా? ఉంటే మీ మెమరీస్ని కూడా మాతో షేర్ చేసుకోండి. సో ముందు రోజు నైటే ఈ డెకరేషన్ పార్ట్ అంతా కంప్లీట్ చేసేసుకొని హ్యాపీగా నిద్రపోయాం, ఎందుకంటే నెక్స్ట్ డే ఈజ్ అ వెరీ బిగ్ డే. ఈరోజైతే మేము ఎర్లీ మార్నింగ్ లేచేసి అందరం నీట్గా రెడీ అయిపోయాం. ఇంట్లో ఉంటే రొటీన్గా ఉంటుందని చెప్పేసి డే వేస్ట్ అవ్వకూడదని బయటకు వెళ్ళిపోయాం. ఉంది, మేము నలుగురమే కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని ఎర్లీ మార్నింగ్ పార్క్కి వెళ్ళాం. వెళ్తూ దారి మధ్యలో ఒక షాప్లో ఆగి చిన్న కేక్ కొన్నాం. ఒక మంచి ప్లేస్ చూసుకొని సెటిల్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో కాల్ చేశాం. అందరూ వర్చువల్గా అటెండ్ అయ్యారు. కొద్దిసేపు అందరం మాట్లాడుకొని ఇక కేక్ కటింగ్ స్టార్ట్ చేశాం. ఇంట్లో బాబు కేక్ స్మాష్ చేశాడు కాబట్టి పాప ఇక్కడ కేక్ కట్ చేసింది. ఫ్యామిలీ పిక్స్ తీసుకోవాలంటే మాకు ఎప్పుడు చాలా కష్టమవుతుంది. అదేంటో కానీ అనుకోకుండా ఇవాళ మాత్రం భలే జరిగింది. ఇద్దరు అన్నోన్ ఫోటోగ్రాఫర్స్ వచ్చి మాకు ఫొటోస్ తీశారు. ఫస్ట్ ఒక ఆమె వచ్చి యు గర్ల్స్ లుకింగ్ సో హ్యాండ్సమ్, ఐ వాంట్ టు టేక్ యువర్ పిక్చర్ అని చెప్పి అడిగింది మమ్మల్ని. ఓ థ్యాంక్ యూ, అంతకంటే ఏం కావాలి అని చెప్పి ఆమెకి మా కెమెరా ఇచ్చి ఫొటోస్ దిగాము. యాక్చువల్లీ ఆమె తన కెమెరాలో తీయాలనుకుంది, ఇంకా సేఫ్టీగా అంత మంచిది కాదు, చిన్నపిల్లలు ఉన్నారు కదా అని మేము మా క్యామ్లో దిగేసాం. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కొన్ని ఫొటోస్ దిగుతుంటే ఇంకో ఫోటోగ్రాఫర్ వచ్చి ఆయన కూడా ఫొటోస్ తీశారు.
మేమైతే చాలా హ్యాపీ మాకు ఫ్యామిలీ పిక్స్ వచ్చేసాయని. ఇక లంచ్ కోసం అని చెప్పేసి ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఈ రెస్టారెంట్ అయితే మాకు చాలా నచ్చింది. ఆ అంబియన్స్ కానీ, వాళ్ళు సర్వ్ చేసిన ఫుడ్ కానీ, వాళ్ళ రిసీవింగ్ కానీ ఎంత బాగుందంటే, పిల్లలతో ఫుడ్ ఫ్రీగా తినలేమేమోనని వాళ్ళు పిల్లల్ని కూడా చూసుకుంటామని అడిగారు. లంచ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరాం. ఈవినింగ్ మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. వాళ్ళల్లో ఒకళ్ళు ఎంతో మంచి ఫోటోగ్రాఫర్. తన పిల్లల్ని తీసిన పిక్స్ మీకు చూపిస్తాను. రియల్లీ అమేజింగ్. కేక్ కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉండేలాగా ఆర్డర్ ఇచ్చాము. ఇంకా పిల్లలతో మేము కేక్ కట్ చేయించాము. అన్ఫార్చునేట్లీ నాకు జాన్కి పిల్లల వల్ల రెడీ అవ్వడం కుదరలేదు. ఫస్ట్లో రెడీ అవ్వలేకపోయామని ఫీల్ అయ్యాను. బట్ మా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ అని చెప్పాను కదా, తను తీసిన ఫొటోస్ చూసేసరికి ఇంకా అదంతా పోయింది నాకు మైండ్లో నుంచి. అంత బాగా పిల్లల ఫొటోస్ వచ్చాయి. మీకు డెఫినెట్లీ ఏదైనా అకేషన్కి ఫొటోస్ కావాలి అంటే చెప్పండి, నేను తన డీటెయిల్స్ ఇస్తాను మీకు. వీఆర్ సో హ్యాపీ ఈ సెలబ్రేషన్స్లో మీరు కూడా మాతో పాటు ఉన్నందుకు. మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పిల్లల ఫొటోస్ అన్నీ చాలా బాగా వచ్చాయి కదా. మా తమ్ముడు ఒక ప్రజెంట్ పంపించాడు వీళ్ళ కోసం. వీడైతే ఇంకా దాని మీద ఎక్కిచ్చి తిప్పమని అడుగుతూనే ఉన్నాడు మమ్మల్ని. పిల్లల బర్త్డే సెలబ్రేషన్ సిరీస్ అయితే ఇలా హ్యాపీగా ఎండ్ అయింది. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ బ్లెస్సింగ్ మై కిడ్స్ అండ్ గివింగ్ యువర్ బెస్ట్ విషెస్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా నెక్స్ట్ వీడియోస్లో కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్.